బోధ్ మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని ప్రజావేదిక 12వ విడత సామాజిక తనిఖీలో బట్టబయలైంది పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేసినట్లు అధికారుల మీద ఆరోపణలు రావడంతో సభ రసభాసగా తయారైంది రామదాస్ అనే ప్రభుత్వ ఉద్యోగి కేవలం పార్టీకే గ్రామ పంచాయతీలో సుమారు కోటి రూపాయల కుంభకోణం చేశాడని పలువురు ఆరోపించడంతో రామదాస్ అనే వ్యక్తి ఎవరు చెప్పాలని సర్పంచులు డిమాండ్ చేశారు దీనిపై జిల్లా పీడీ సరైన సమాధానం చెప్పకపోవడంతో వివిధ గ్రామాల సర్పంచులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్పడ్డారు దీని మీద బలమైన చర్యలు తీసుకోవాల పీడి గారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం పీడి గారు ఇది మొత్తం ట్రాష్ అని మీకు కూడా అర్థమవుతున్నది కాబట్టి ఖచ్చితంగా అందర్ని ఎవరైతే అవినీతి చేసినో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలా వీళ్ళందరి మీద రికవరీ చేయాలి ఇది మేము ప్రజావేదికల మేము డిమాండ్ చేస్తున్నాం फलाना बैंक फलाना मन फलाना मन కోట్లాది రూపాయలు ఉంటాయి అవి తెప్పించుకొని వాళ్ళు స్వయంగా వాళ్ళే కాదు ఎవరు కాదు వాళ్ళే స్వయంగా తెప్పించారు తెప్పించి ఆ ట్రీగాసన్ పెట్టించిన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో గ్రామ పంచాయతీకి 3-3 లక్షల రూపాయలు 33 గ్రామ పంచాయతీలు అంటే 3x33 కోట్ల రూపాయలు ఎల్ రామదాస్ పేరు అనౌన్స్ చేయండి ఆయన ఎవరు అనేది మీరు ఎంక్వైరీ చేయండి ఆ తర్వాత విషయం దాదాపు లక్షల మొత్తం లక్షల దోపిడి ఉంది బావు లేకున్నా పేమెంట్ చేసిండు ఆయనకు సస్పెండ్ చేసి ఇలా డ్యూటీ ఇచ్చేసిండు పేమెంట్ చేసినట్టు రాష్ట్రంలో డ్యూటీలు తీసుకున్నారు ఇచ్చోడ పోస్టింగ్ చేస్తున్నారు వినోద్ రెడ్డిని మీరు జవాబు చెప్పండి ఎల్ రామదాస్ ఎవరు పేరు చెప్పండి ఎవరు అనేది ఆ ఎంక్వైరీ తర్వాత విషయము అరే ఆయన పేరు మీద నువ్వు మొత్తం సీడ్ అంతా ఖరాబ్ చేసిన మండలి మొత్తం డూప్లికేట్ సీడ్ తీసుకొచ్చి మొత్తం మండలి టోటల్ మండలిగా సీడ్ ఫెయిల్ అని చెప్పి మళ్ళీ సీడ్ తీసుకొచ్చిండు శ్రీడమ్ శ్రీదేవ్ సార్ ఈమె కూడా మనకు అంగన్వాడీ టీచర్ సార్ ఈమెకు 90 రోజులకు 18,239 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్